నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. టీడీపీ రిగ్గింగ్ చేస్తుందని చెప్పినా పోలీసులు స్పందించలేరు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. కేంద్ర హోంశాఖకు బాంబు బెదిరింపు, నార్త్ బ్లాక్ హై అలర్ట్. 2014-2022 మధ్య ఆప్ 7.08 కోట్ల విదేశీ నిధులను పొందింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రైతుల గుండెలపై తన్నిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మాజీ మంత్రి హరీష్ రావు. జగిత్యాలలో కారును ఢీకొట్టిన లారీ, కొడుకు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు. బంగాళాఖాతంలో మరో తుఫాను, రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు. హామీలు అమలు చేయకుంటే ఓట్లు అడగం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. తిరుమలలో తెలంగాణ భవనాలు, సీఎం రేవంత్ రెడ్డి. దేవుళ్లపై ప్రమాణాలతో ప్రజలకు కాంగ్రెస్ పంగనామం పెట్టింది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గద్వాల జిల్లాలో విషాదం, పురుగుల మందు తాగి తల్లి కుమార్తె ఆత్మహత్య. ఆధారాలు లేకుండా మాట్లాడడంలో రాహుల్ గాంధీ ఆరితేరారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ముంబై విమానాశ్రయంలో 11 కిలోల బంగారం స్వాధీనం. విపక్ష కూటమికి దేశం కంటే కుటుంబమే ముఖ్యం, ప్రధాని మోదీ. ఓబీసీ రిజర్వేషన్లకు మమతా బెనర్జీ తోట్లు, హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన అమిత్ షా. టీఓకేని స్వాధీనం చేసుకోవాలి, ఎన్నికలప్పుడే వ్యాఖ్యలు ఎందుకు, ప్రధానిని ప్రశ్నించిన అసదుద్దీన్ ఓవైసీ. ఓబీసీ రిజర్వేషన్పై బీజేపీ దుష్ప్రచారం, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 2004 నాటి ప్రజా తీర్పు పునరావృతం, జయరాం రమేష్. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీరు రద్దు, రాహుల్ గాంధీ. ఎలక్టోరల్ బాండ్ల స్కామ్, జూన్ 4 తర్వాత బీజేపీ నేతలు జైలుకే, ఢిల్లీ మంత్రి అతిషి. డ్రగ్స్ తీసుకున్న సినీ నటి హేమ, నార్కోటిక్ టెస్టులో నిర్ధారణ. జూన్ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుంది, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, బోల్తాపడ్డ ప్రైవేటు బస్సు, 2 బాలికల మృతి. జూన్ 4 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు, ప్రధానమంత్రి రిషి సునాక్. ఛాన్స్ వచ్చిన మోదీ బయోపిక్ లో నటించను, ప్రముఖ నటుడు సత్యరాజ్.